గోదావరి ఎక్స్ప్రెస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు ఉల్లన్తో ఇంకో మంచి డిజైన్, వైట్ కలర్ టవల్ పైన ఇలా డిజైన్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్ మీదకి, వాషింగ్ మిషన్, ఇంకా గ్రైండరు, మిక్సీ, అంటే టవల్ సైజుని బట్టి ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్. దీనికి కావాల్సింది ఉలను, 2 కలర్స్, ఇంకా సూది. ఇప్పుడు ఇదైతే నేను ఒక 4 ఇయర్స్ ముందే ఇలా అల్లుకున్నాను కాబట్టి ఇది నేను ఇప్పుడు నేర్పించలేను. మీకు సింపుల్ డిజైను ఎలా అల్లుకోవాలో నేర్పిస్తాను. నాకు ఉలన్తో ఇలా చూసారా కనిపిస్తుందా, ఇది వాటర్ బాటిల్ అన్నమాట. వాటర్ బాటిల్తో ఉలన్ అలా చుట్టుకొని అట్లా డిజైన్ లాగా తయారు చే, ఇలాంటివి ఇంట్లో ఉంటూ నేను తయారు చేసుకుంటాను. ఇంకా ఇది దువ్వెన క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్. ఇది అక్కడ ఉండేదేమో బ్యాంగిల్స్, ఇంకా కీ హోల్డరు, 2-in-1 అన్నమాట. అది ఇది క్వార్టర్స్ కాబట్టి కొంచెం నీట్గా అనిపించకపోవచ్చు. ఇది మిర్రరు. ఇలాంటివి అవసరమా అంటే ఇంట్లో అందంగా డిజైన్ చేసుకోవడం కోసం అవసరం. అది కీ చైను, అది కీ చైను. ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చూపించాను. మీరు చూసి నేర్చుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీకు తెలిసిన లేడీస్కి ఎవరికైనా నా ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళు నేర్చుకుంటారు కదా ఇంట్లో ఉండి. ఇది కీ హోల్డరు, ఇది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. నాకు దగ్గరలో మిషన్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇది మిషన్ ఆయిల్ ఉంచి పెట్టాను. సో ఇలాంటివి ఉలన్తో కానీ, మ్యాక్రోమ్తో కానీ ఇలాంటి వర్క్లంతా నాకు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు తయారు చేసుకోవడం ఇష్టం నాకు. ఇంకా చాలా డిజైన్స్ తయారు చేశాను, అది ఒక బాక్స్లో ప్యాక్ చేసి పెట్టాను అన్నమాట. మంచిగా మేము ఈ క్వార్టర్ ఖాళీ చేసి మా ఓన్ ప్రాపర్కి వెళ్ళినాక మంచిగా డిజైన్ చేసుకుందాం ఇంట్లో అన్నట్టు. ఇప్పుడు నేను సింపుల్ డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్ వైట్ కలర్ టవల్ కాకుండా ఇలా చిన్న చిన్న దారం కనిపిస్తుంది చూసారా టవల్లో, ఇలాంటివి తీసుకోవాలన్నమాట. అప్పుడే మీకు డిజైన్ వేసుకొని బాగుంటుంది. ఇప్పుడు మనము ఆ సింపుల్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా దారం తీసుకున్నాను సూదికి. మనము ఎలా అంటే నేను అందాసుగా చూపిస్తాను, మీకు ఏ డిజైన్ కావాలనేది అనేది మీరు ఒకవేళ మీకు బాగా తెలుసుంటే ముందు పెన్నుతో డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ మీకు ఇంత ఉలన్ వేస్ట్ కాదు చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇలా స్టార్ట్ చేసే ముందు లైన్స్ లెక్క పెట్టుకోవాలి. మీరు ఏ డిజైన్ అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నారో అట్లా. నేనైతే ఇప్పుడు పెన్నుతో డ్రా చేయడం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ
నేను మీకు చూపించబోయే డిజైన్ ప్రిపేర్ చేసేసాను. మీకు ఎలా అది అల్లుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ 9 లైన్స్ ఈ చిన్న చిన్న లైన్స్ ఉంది చూసారా, దీని కింద మాత్రం ఉలన్ రావాలి. ఇలా చూడండి, సూది పైన మాత్రమే ఆ లైన్స్ ఉంది. ఇలా మీరు ఈ ఉలన్ తీసుకురావాలి. ఇప్పుడు ఉలన్ ఇట్లా తీసిన తర్వాత మీకు ఇట్లా వైట్ కలర్ ఈ టవల్కు ఉండే నూలు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం డైమండ్ షేప్ కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఇట్లా ఇలానే కదా డైమండ్ షేపు ఇలా వచ్చింది. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇట్లా కింద ఇట్లా ఇట్లా షేప్ తీసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ లెక్క పెట్టుకుంటూ ఇట్లా డైమండ్ షేపు తయారు చేసుకున్నాము. మీకు కరెక్ట్గా ఈ మిడిల్ కూడా ఇంకో ఫ్లవర్ వస్తుంది లోపల, అట్లా మీరు కరెక్ట్గా ఇది 9 ఇది 9 ఇట్లా కరెక్ట్గా మీరు లెక్కించుకుంటూ ఇట్లా అల్లుకున్నారంటే ఈ షేప్ వస్తుంది అన్నమాట మీకు. ఇప్పుడు నేను ఇంకో డైమండ్ తయారు చేసి దీని లోపల ఎలా ఫ్లవర్స్ వేసుకోవాలో చూపిస్తాను. ఇలా 2 డైమండ్ షేపులు. ఇప్పుడు లాస్ట్ ఇది ఇక్కడే ముడి పెడితే కొంచెం గలీజ్ ఉంటుంది, పైన డిజైన్ మీకు కనిపించదు. ఇలా కిందకి సూది ఇలా తీసి కింద ముడి పెట్టి కట్ చేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఒక డైమండ్ షేప్లో ఫ్లవర్ రావాలంటే ఈ కార్నర్ ఉంది చూసారా, దాని మధ్యలో ఇక్కడ మనం సూది తీసుకోవాలి. ఇలా సూది తీసుకున్న తర్వాత మధ్యలో ఒకటి వదిలిపెట్టి ఇక్కడ ఉంది చూసారా, దీనికి మళ్ళీ ఇక్కడ మధ్యలో వదిలిపెట్టిన దాన్ని వదిలేసి మళ్ళీ పక్కనున్న దానికి ఈ మధ్యలో ఒకటి వదిలిపెట్టి ఇక్కడ దీన్ని మధ్యలో వదిలిపెట్టి ఈ లైన్ ప్లస్ ఇది వదిలిపెట్టి ఈ లైన్, దీనికి మనం ఇప్పుడు ఉలన్ తీసుకోవాలి. ఇలా అన్నమాట 1 2 3 ఈ మిడిల్లో ఒక్కొక్క లైన్ ఉంది, అది గమనించాలి. ఇప్పుడు మళ్ళీ మిడిల్ దారం నుంచి ఈ 3 లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి సూది దీని పక్కన ఈ మిడిల్లో ఒక లైన్ వదిలిపెట్టి ఆపోజిట్లో ఇక్కడున్న దారానికి తీసామంటే ఇలా మనకి 6 లీవ్స్ అన్నట్టు ఫ్లవర్ తయారవుతుంది. ఇట్లా ఇట్లా ఇప్పుడు 4 అయింది, 1 2 3 4. ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఇలా చూడండి, ఎంత బాగుందో మనకి ఫ్లవరు. సో ఇలాగే ఇక్కడ కూడా మీరు తయారు చేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇలాంటివి గ్రైండర్ మీదకి, ఫిల్టర్ మీదకి, ఇంకా టేబుల్స్, టీపాయ్ అలాంటి వాటిపైకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ డిజైను ఇది మొత్తం తయారు చేసేలోపు 5 డేస్ పట్టింది. మొత్తం మీ ముందు తయారు చేసి చూపించాలంటే కుదరదు.
सो इदी सिंपल डिजाइन मीरु तेलुसुकुंटारन्नट्टु नेनु इदी चूपिस्तान्नानु। बैक इला उंटदि चाला अंटे चाला बागुंटदि అంటే మీకు ఇలాంటి వరకు ఒక్కొక్క రోజులో చూపేయాలంటే కుదరదు। నేను ఇంట్లో పని చేసుకుంటూ నాకు 5 డేస్ పట్టింది ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి। మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేపించండి। ఇది చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ వస్తది దాని గనుక మీరు ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది। ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ కోసము అప్లోడ్ చేస్తా ఉంటాను। ప్లీజ్ సపోర్ట్ మీ। థాంక్స్ ఫర్ వాచింగ్। బై।